స్తోత్రములు ప్రభ నేసు క్రీస్తు నామంలో టీవీ ప్రేక్షకులందరికీ మా తెలియజేస్తూ తెలియజేస్తున్నాము ఈరోజు మన యొక్క అంశము ఆలోచన పతనము ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి యొక్క చెడు ఆలోచనలు తీసుకుంటే ఎలాంటి తన జీవితం ఎలా పతనం అవుద్దో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము అందుకే మన అంశానికి నేను పెట్టిన పేరు ఆలోచన పతనము దేవుని యొక్క గ్రంథం నుండి వాక్యం చదువుకుంటాము సామెతల గ్రంథం పదకొండో అధ్యాయం పద్నాలుగో వచ్చినంలో రీతిగా రాయబడుతుంది నాయకులు లేని జనులు చెడిపోదురు కర్తలు అనేకులుండట రక్షణకరము నాయకులు లేని జనులు చెడిపోదురు అనేకులుంట రక్షణ రక్షణకరము చిన్న ప్రార్థన చేసుకుంటాము మహోన్నతులకు దేవ మీకు వందాలు స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభా యా తండ్రి మీకు స్తోత్రాలు ఇదిగో నేను ఈ వాక్య భాగం ద్వారా మాతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం మేము ఎవరి ఆలోచనలు తీసుకుంటున్నామో ప్రభా మా ఆలోచన సరిగా ఉన్నాయో లేవో మీ వాక్యం ద్వారా మాకు తేటపరచమని ప్రార్థిస్తున్నాం మా ఆలోచనకర్త నీవై ఉండాలి ప్రభా మీకు వందనాలు మా యొక్క తలంపులు మా ఆలోచనలు ప్రభా మీరిచ్చేవిగా ఉన్నప్పుడు ప్రభ మా జీవితం సరిచేయబడుతుంది అలా మీ బిడ్డలతోనూ నాతోనూ మీరు మాట్లాడమని ఏసు పరిశుద్ధంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె నామానికి స్తోత్రం మనం చదివినటువంటి వాక్యంలో పదకొండో అధ్యాయం సామెతల గ్రంథం పద్నాలుగు వచ్చినంలో నాయకులు లేని జనులు చెడిపోదురు ఏ జనులకి నాయకుడు ఉండడో వాళ్ళు చెడిపోవటానికి కారణము నాయకుడు లేకపోబట్టి అలాగే రాజు లేని రాజ్యము శత్రువుల పాలవుద్ది ఏ అంతఃపురంలో రాజుండడో ఏ కోటలో రాజుండడో ఆ యొక్క ప్రజలు ఆ కోట వేరే వ్యక్తి యొక్క స్వాధీనంలోకి వెళ్తుంది అలాగే యజమాను లేని ఇల్లు ఎవరైనా ఆ ఇంట్లోకి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది అలాగే సేవకులు లేని సంఘం పతనం అవుద్ది కాబట్టి అక్కడ రాయబడుతున్న నాయకులు లేని జనులు చెడిపోదురు కాబట్టి ఈ లో ఈ లోకంలో మనం చూస్తున్నాము కోటలో రాజు లేకపోతే ఆ కోట ఇతరుల స్వాధీనం అవుతుంది యజమాన్ ఇంట్లో లేకపోతే ఆ ఇల్లు అనేకులు కూడా ఆ ఇల్లు అనేకులు వెళ్ళడానికి ఆ ఇంట్లో యజమాన్ లేడు కాబట్టి ఎవరైనా వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి కోటలో రాజుండాలి ఇంటికి యజమానుడు ఉండాలి జనులకి నాయకుడు ఉండాలి అలాగే సంఘానికి సేవకులు ఉండాలి అదే రీతిగా మానవుడు నడిపించబడడానికి ఒక ఆత్మీయమైనటువంటి స్నేహితులు ఉండాలి ఆత్మ సంబంధమైన ఆలోచన చెప్పడానికి మంచి ఆలోచన ఇవ్వడానికి ఆలోచనకర్తలు ఉండాలి అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది సామెతల గ్రంథం పదిహేనో అధ్యాయం ఇరవై రెండో వచనంలో ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్నడల ఉద్దేశములు దృఢపడను కాబట్టి ఆలోచన చెప్పడం వల్ల మంచి ఆలోచన ఇస్తే ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చబడతాయని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి మన జీవితాల్లో మంచి ఆలోచన ఇచ్చేవాళ్ళు మనకి మేలు చేసేవాళ్ళు మంచి ఆత్మ సంబంధమైన ఆలోచన ఇచ్చేవారు ఉండడం ఎంతైనా శ్రేయస్సుకరం కాబట్టి కాలంలో ప్రతి అభనస్తులు కూడా తల్లిదండ్రుల ఆలోచన కంటే స్నేహితుల ఆలోచనలు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు ఈరోజు మనం చూస్తే తల్లిదండ్రుల మాటలు పెడచెవిని పెట్టి స్నేహితుల యొక్క ఆలోచనలు తీసుకునే వాళ్ళు అనేక మంది మనం చూస్తూ ఉన్నాం ఎంతోమంది పతనం అవుతున్నారు అందుకే బైబుల్ సెలవిస్తూ ఉంది మార్కుస్ స్వార్థ ఏడో అధ్యాయము ఇరవయ వచనంలో ఇరవై ఒకటో వచనంలో ఈ రీతిగా రాయబడుతూ ఉంది మనుషుని లోపల నుండి వెళ్ళినది మనుషుని అపవిత్ర పరిచును లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు జాగ్రత్తలు దొంగతనములు ఇంకా అనేకం రాయబడుతుంది దుష్ట ఆలోచనలు మానవుని హృదయంలో నుండి బయటికి వస్తూ ఉన్నాయి కాబట్టి మానవుని యొక్క హృదయంలో నుండి వచ్చే దుష్ట ఆలోచనలే మానవుని రోజు తప్పు మార్గంలో నడిపిస్తూ ఉన్నాయి కాబట్టి మానవు కలుగుతున్నటువంటి ఈ ఆలోచనలే మానవుని రోజు పాపానికి ప్రేరేపిస్తూ ఉన్నాయి నామానికి స్తోత్రం ఈరోజు మానవుడు చేతిలోనే పాపం పెట్టుకొని తిరుగుతూ ఉన్నాడు అదే ఈరోజు సెల్ ఫోన్ లేనటువంటి వ్యక్తులు ఎక్కడ లేరు కానీ సెల్ ఫోన్ మనం చూస్తే ప్రపంచంలో ఉన్నటువంటి వాటన్నిటినీ మన అరచేతిలోనికి సెల్ ఫోన్ తీసుకొని వస్తుంది కాబట్టి ఎంతోమంది యవ్వనస్తులు ఈరోజు సెల్ ఫోన్ వల్ల మంచి కంటే చెడును ఎక్కువ గ్రహిస్తున్నారు పరిశుద్ధత కంటే పాపాన్ని ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నారు నూటికి తొంభై తొమ్మిది మంది పాప సంబంధమైన వాటిని చూడడానికి ఇష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళు ఆలోచనలు చెడిపోతున్నాయి వారి తలంపులు చెడిపోతున్నాయి వాళ్ళందరినీ తప్పు మార్గంలోకి తీసుకువెళ్తూ ఉన్నాయి మనము హవ్వను చూస్తే హవ్వ చేసినటువంటి పని పండుని చూసింది తినడానికి ఇష్టపడింది ఈరోజు మనిషి పాపాన్ని చూడడానికి ఇష్టపడుతున్నాడు తద్వారా పాపం చేయడానికి ఇష్టపడుతున్నాడు సంసోను గాజాకు వెళ్ళాడు బేస్సిని చూశాడు ఆమె వద్దకు చేరేను అని రాయబడుతోంది మానవుడు చూడడమే కాదు చేయడానికి ఇష్టపడుతున్నాడు దేవుని నామానికి స్తోత్రం కాబట్టి ఈరోజు లోకంలో వ్యభిచారపు దురాత్మలు పనిచేస్తూ ఉన్నాయి మరణ దురాత్మలు పనిచేస్తూ ఉన్నాయి ఎందుకంటే మానవుడు మంచి కంటే చెడును ఎక్కువ తీసుకుంటున్నాడు మంచి ఆలోచన కంటే చెడ్డ ఆలోచనలు ఎక్కువగా అనుసరిస్తున్నాడు కనుకనే లోకంలో వ్యభిచారపు దురాత్మలు పనిచేస్తూ మరణానికి మానవుని తీసుకుని వెళ్తూ ఉన్నాయి నామానికి స్తోత్రం బైబిల్ గ్రంథంలో దుష్ట ఆలోచనలు విని కొంతమంది పాడైనటువంటి జీవితాలు మనం ఈరోజు చూ ఉన్నాము ఎంతోమంది బైబిల్ గ్రంథంలో ఎంతోమంది భక్తులు ఉన్నారు కానీ కొంతమంది వారి యొక్క పిల్లలు ఆ దుష్ట ఆలోచనలు విని చెడిపోయినట్టు బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం సమూహలు రాసిన రెండో గ్రంథం పదమూడవ అధ్యాయము మూడో వచనం మనం చూస్తే ఆ నోనుకు మిత్రుడు ఒకడుండెను అతడు దావీదు సహోదరుడైన శిమ్యా కుమారుడు అతని పేరు యహోనాదాబు ఈ యహోనాదాబు బహు కపటము గలవాడు అతడు రాజకుమారుడైన నీవు నానాటికి చిక్కిపోటకు హేతువేమి సంగతి నాకు తెలియ చెప్పవాని అమ్నోనుతో అనగా అమ్నోను నా తమ్ముడకు అప్షాలోము సహోదరైన తామారును నేను మోహించినానని అతనితో అనెను అహోనా దాబు నీవు రోగి అయినట్టు వేషం వేసుకొని నీ మంచం మీద పండుకొనియుడుమో నీ తండ్రి నిన్ను చూచుటకు వచ్చినప్పుడు నీవు నా చెల్లినైన తామారు చేత సిద్ధపరచబడిన భోజనము నేను భుజించినట్లు ఆమె వచ్చి నేను చూచుండగా దాన్ని సిద్ధము చేసి నాకు పెట్టినట్లు సెలవిమ్మని అడుగుమని అతనికి బోధింపగా అమ్నోను పడక మీద పండుకొనెను దేవునామానికి స్తోత్రం అమ్నోను గురించి ఇక్కడ రాయపడుతోంది యొక్క మొదటి కుమారుడు అమ్నోను అమ్నోను సహవాసం చేసేది యహోనాదాబు అనేటువంటి వ్యక్తితో యహోనాదాబు అనే వ్యక్తి బహు కపటం కలిగినటువంటి వ్యక్తి యహోనాదాబు అమ్నోనుకిస్తున్నటువంటి చెడ్డ ఆలోచన నీ చెల్లెలైన తామారు మీద నువ్వు వ్యామోహం కలుగున్నావు కనుక నీ చెల్లెల్ని ఈ రీతిగా పిలిపించు నేను ఆ రోగినై ఉన్నాను నాకు ఆహారం సిద్ధపరచడానికి నా చెల్లెలైన తామార్ని పంపించమని నీ తండ్రిని కోరుకోమంటే యహోనాదాబు స్నేహితుడు ఒకవేళ అమ్నోను ఈ చెడ్డ తలంపు కలిగి స్నేహితుడితో చెప్తే నిజంగా మంచి స్నేహితులైతే నువ్వు చేసే తప్పు చెల్లెలతో పాపం చేయడము చాలా ఘోరమైంది కాబట్టి చెల్లెలితో పాపం చేసేవాడు మరణానికి పాత్రుడు అవుతాడని మంచి ఆలోచన ఇవ్వకుండా చెడ్డ ఆలోచన యహోనా దాబు అమ్నోనుకి ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాము అందుకే అమ్నోని యొక్క జీవితము చివరికి మరణానికి చేరువైంది చివరికి మరణాన్ని కోరి తెచ్చుకున్నాడు కాబట్టి నామానికి స్తోత్రం దేవుని గ్రంథంలో రోజు స్నేహం ఎలా తయారైందంటే చెడు స్నేహంగా మార్చబడింది స్నేహితులు ఒకరిని చంపడానికి ఇష్టపడుతున్నారు చెడగొట్టడానికి ఇష్టపడుతున్నారు కాబట్టి తొంభై తొమ్మిది మంచి పనులు నీవు చేసినప్పటికీ ఒక చెడ్డ పని చేస్తే ఆ చెడ్డ పని ద్వారానే నువ్వు చెడిన వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నావు కాబట్టి నామానికి స్తోత్రం దుష్ట ఆలోచన విన్నటువంటి అమ్నోను మరణాన్ని తెచ్చుకున్నాడు ఈరోజు నీ స్నేహితులు నా స్నేహితులు ఎలా ఉన్నారు మంచి ఆలోచన ఇచ్చేటువంటి స్నేహితులుగా ఉన్నారా లేక చెడిపోయినటువంటి ఆలోచన ఇచ్చేటువంటి స్నేహితులుగా ఉన్నారా కాబట్టి అమ్నోను జీవితం మరణానికి పోవడానికి కారణమో ఆలోచన దేవుని సంబంధమైనటువంటి ఆలోచన కాదు కానీ దుష్ట ఆలోచన తీసుకున్నాడు చెల్లెలతోనే పాపం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు అప్పుడు దేవుని నామానికి స్తోత్రం మన స్నేహితులు మనకి మంచి నేర్పించే వాళ్ళుగా ఉండాలి మనం ఎవరితో స్నేహం చేస్తున్నామో వాళ్ళు మనకి మంచి ఆలోచన కలిగించి ముందుకు తీసుకెళ్లే వాళ్ళుగా ఉండాలి తప్ప మార్గాన్ని తప్పించే వాళ్ళుగా ఉండకూడదు అమ్నోను యువరాజే కాదండడం లేదు అమ్నోను గొప్ప భక్తిపరుడైనటువంటి దావీదు కుమారుడే కాదండం లేదు కానీ దేవుని తెలిసినటువంటి యహోనా దాబు కూడా దేవుడు తెలుసు కానీ ఆలోచనలు మంచివి కాదు దేవుణ్ణి తెలుసుకున్నంత మాత్రాన నువ్వు మంచి వ్యక్తివి కాదు కానీ దేవుని మార్గంలో నడిచినప్పుడు దేవుని వాక్యాన్ని అనుసరించినప్పుడు నీ జీవితంలో నా జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు దేవుడి నామానికి స్తోత్రం ఇంకొక వ్యక్తిని మనం చూస్తే రెండవ సమూహేలు గ్రంథం పదహారో అధ్యాయము ఇరవయో వచనం చదువుకుంటాం ఇంకొక దుష్ట ఆలోచన ద్వారా మరొక వ్యక్తి ఎలా పతనమయ్యాడో ఈ అధ్యాయంలో తెలియబడుతుంది అహితో పేలుతో మనము చేయవలసిన పని ఏదో తెలుసుకున్నటకై ఆలోచన చేతము రమ్ము అనగా అహితోపేలు నీ తండ్రి చేత ఇంటికి కావలించబడిన ఉప పతనం ఎద్దకు నీవు పోయినలా నీవు నీ తండ్రికి అసహ్యుడివైతివని ఈ సాయిలందరూ తెలుసుకుందరు అప్పుడు నీ పక్షిమున నన్నున్న వారందరూ ధైర్యము తెచ్చుకుందనని చెప్పాను కాబట్టి మేడ మీద వారు అప్షాలోమనకు గుడారము వేగా ఈ తెలియనట్లుగా అతడు తన తండ్రి ఉపపత్నను కూడెను నామానికి స్తోత్రం దావీదుకు కుమారుడైనటువంటి మొదటి కుమారుడైన అమ్నోను స్నేహితుల సలహా ద్వారా చెల్లెలతో పాపం చేసి మరణాన్ని తెచ్చుకున్నాడు అదే దావీదు యొక్క మరొక కుమారుడైన అప్షాలోమో అహితో పేలైనటువంటి సేవకుడి యొక్క మాటల ద్వారా తన జీవితానికి కూడా పతనాన్ని తెచ్చుకుంటూ ఉన్నాడు తల్లులతోనే పాపం చేయమని ఆ సేవకుడు సలహా ఇస్తే ఆ సేవకుణ్ణి ఒకవేళ కఠినంగా శిక్షించాల్సిన అంశాలోమో ఆ మాటలు దైవోపదేశములుగా తీసుకుంటున్నట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము తల్లులతో పాపం చేయడము ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి ఈరోజు సమాజంలో కూడా అలాగే జరుగుతూ ఉన్నాయి నేను పేపర్లో చదివాను అమెరికాలో ఒక ఇరవై సంవత్సరాల అమ్మాయి ఒక అరవై సంవత్సరాల వృద్ధుడిని వివాహం చేసుకుంది అతనికి చాలా ఆస్తిపరుడు వివాహం చేసుకున్న తర్వాత ఆయన ఆల్బమ్ చూపిస్తూ ఉన్నాడు నాకు ఇదివరకే చాలా మందితో వివాహాలు అయ్యాయి వాళ్ళందరి పిల్లల పిల్లల భార్యని చూపిస్తూ ఉంటే ఒక వ్యక్తి దగ్గర ఈ ఇరవై సంవత్సరాల యవనస్త్రాలు ఆగిపోయింది ఇంతకీ ఆ యవనస్రాలు ఆగిపోయి ఈతను ఎవరో అని అడిగింది వెంటనే ఆ పెద్ద చెప్పాడు ఈయన ఒక నా మొదటి భార్య కుమారుడు అని చెప్పాడు ఇంతకీ ఆయన ఎవరు అంటే ఈ అమ్మాయి యొక్క తండ్రి నామానికి స్తోత్రం ఇంతకీ ఆ పెద్ద ఆయన ఎవరిని చేసుకున్నాడంటే తన కుమ మనవరాలనే చేసుకున్నాడు వివాహం చూసారా ఎంత మన సంస్కృతి ఎంత పాడైపోతూ ఉందో చూసారా మన యొక్క సమాజం ఎంత అల్లకొల్లోలం కల్మషం అయిపోతూ ఉందో ఎవరికి వివాహ బంధాన్ని దేవుడు ఏర్పాటు చేస్తే వీళ్ళకి ఇష్టమైన వాళ్ళని వివాహం చేసుకుంటూ వివాహం అన్న మాటకే తప్పు అర్థాన్ని తీసుకొచ్చేటువంటి సమాజము ఇప్పుడు బయలుదేరుతూ ఉంది కాబట్టి తల్లుల్ని పెళ్లి చేసుకునే వాళ్ళు తయారయ్యారు చెల్లెల్ని పాడు వాళ్ళు తయారయ్యారు కాబట్టి అనేక పాప సంబంధమైనటువంటి కార్యాలు భూమి మీద జరుగుతూ ఉన్నాయి అందుకే బైబిల్లో ఈ రీతిగా రాయబడుతుంది లేవియా కాండం పద్దెనిమిదో అధ్యాయము ఏడు ఎనిమిది వచనాల్లో నీ తండ్రికి మానవఛాదనముగానున్న నీ తల్లి మానచ్ఛేదనము తీయకూడదు ఆమె నీ తల్లి ఆమె మానచ్చదము తీయకూడదు నీ తండ్రి భార్య మానచ్ఛదము తీయకూడదు అది నీ తండ్రిదే నీ సహోదరి మానచ్చదం అనగా ఇంటిలో పుట్టినదేమి వెలుపులో పుట్టినదేమి నీ తండ్రి కుమార్తె కుమార్తెను నీ తల్లి కుమార్తెను మానచ్చదను తీయకూడదు ఒకవేళ అలా తల్లిని తల్లితో పాపం చేసేవాళ్ళు సహోదరులతో పాపం చేసేవాళ్ళు దేవునికి ఇష్టం లేదని దేవుని గ్రంథంలో రాయబడుతుంది అదే పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చిన చదువుకుంటే ఎవరు అట్టి హే క్రియల్లో దేన్నైను చేయుదుర వారు ప్రజల్లో నుండి కొట్టివేయబడుదురు కాబట్టి దేవుడు మనకు ఆజ్ఞాపించాడు ఒక స్త్రీకి ఒక పురుషుడే ఉండాలి ఒక పురుషునికి ఒక స్త్రీయే ఉండాలి ఒకవేళ ఇలాంటి కామ వికార యుక్తమైన కోరికలు కలిగి ఇలా వావి వరుసలు లేకుండా ప్రవర్తించే వాళ్ళు భూమి మీద నుండి కొట్టివేయబడతారు ఆ నోన మనం చూసామో సొంత సహోదరితోనే పాపం చేయబట్టి మరణాన్ని కొని తెచ్చుకున్నాడు అలాగే అహితో పేర్లు ఆలోచన తీసుకున్నటువంటి అక్షాలమ్మో తన తండ్రి ఉపపత్నలు అంటే తల్లులతోనే పాపం చేసి మరణాన్ని కొని తెచ్చుకుంటూ ఉన్నాడు దేవుడి నామానికి స్తోత్రం ఆయన ఎలాంటి మరణాన్ని పొందాడో దేవుని గ్రంథంలో రాయబడుతుంది సమూహలు రాసినటువంటి రెండవ గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనాలు చదువుకుంటాం అప్షాలము చేసిన పాపము దేవుని దృష్టికి బహుఘోరమైనది కాబట్టి ఆయన మరణము ఎంత భయంకరంగా ఉందో సమూహలు రాసిన రెండో గ్రంథం పద్దెనిమిదో అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనాలు చదువుకుంటాము యో బాబు నీవు చేయి వరకు నేను కాచుకుని ఇందున అని చెప్పి మూడు బాణములు చేత పట్టుకొని పోయి మస్తకి వృక్షమున వేలాడుచు ఇంకొనో ప్రాణముతోనున్న అప్షాలం యొక్క గుండెకు గురిపెట్టి తన ఆయుధములు మోయవారు పది మంది చుట్టూ చుట్టుకుని ఉండగా అప్షాలమును కొట్టి చంపెను భూమికి ఆ కాశిమునుకు మద్ద వేలాడుతూ మరణించాల్సినటువంటి శాపగ్రస్తమైన దుస్థితి అప్షాలమికి రావడానికి కారణమో అహితో పేల చెడ్డ ఆలోచన అప్షాలము తీసుకోవడమే ఈరోజు ఎంతోమంది పాడైపోవడానికి కారణమో ఎంతోమంది నాశనం అయిపోవడానికి కారణమో చెడ్డ యొక్క ఆలోచనలు తీసుకోవడమే ఇతరుల యొక్క చెడిపోయినటువంటి ఆలోచనలు మనం తీసుకుంటే మన జీవితాలు పతనం అవుతాయి కాబట్టి ఇద్దరు వ్యక్తుల గురించి మనం తెలుసుకున్నామో ఆ నోను పాడైపోవడానికి కారణమో చెడు ఆలోచన అక్షోలోము పాడైపోవడానికి కారణమో చెడు ఆలోచన ఇంకా మూడో వ్యక్తిగా చూస్తే మొదటి రాజుల గ్రంథం పన్నెండో అధ్యాయము ఎనిమిదో వచ్చినో మనం చదువుకున్నట్లయితే అయితే అతడు పెద్దలు తనతో చెప్పిన ఆలోచనను నిర్లక్ష్య పెట్టి తనతో కూడా పెరిగిన యవలను పిలిచి ఆలోచన అడిగి వారికి ఇలాగూ ప్రశ్న వేసేను అలాగే మనం పదకొండు వచ్చినదైతే నా తండ్రి మీ మీద బరువైన కాడిని పెట్టిన సరే నేను ఆ కాడిని ఇంకా బరువుగా చేయుదును నా తండ్రి చపుకులతో మిమ్మల్ని శిక్షించను సరే నేను కొరడాలతో మిమ్మల్ని శిక్షించుదును దేవుని నామానికి స్తోత్రం సలోమోను వంటి మంచి జ్ఞానము కలిగినటువంటి తండ్రికి పుట్టినటువంటి ఈ రెహబాము పెద్దల ఆలోచన పక్కన పెట్టి అతనితో పెరిగినటువంటి యవనస్సుల యొక్క ఆలోచన తీసుకుంటూ ఉన్నాడు అతను యవనస్సుల ఆలోచన ద్వారా అందరితో చెప్తూ ఉన్నాడు నా తండ్రి కంటే నేను ఎక్కువగా మిమ్మల్ని శిక్షిస్తాను నా తండ్రి మిమ్మల్ని బరువు ఇంకా ఆడిని ఇంకా నేను బరువుగా చేస్తాను నా తండ్రి చపుకులతో మిమ్మల్ని శిక్షించను నేను కొరడాలతో శిక్షిస్తాను కాబట్టి శిక్షను మీకు పెంచుతానని చెప్పిన మరుక్షణము దేశము రెండు భాగాలుగా విడిపోవడం మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఆలోచన మన జీవితానికి పతనాన్ని తీసుకొని వస్తుంది ఆలోచన మన యొక్క బ్రతుకుని నాశనం చేస్తుంది ఆలోచన మనకు మరణాన్ని తీసుకొని వస్తుంది చెడ్డ ఆలోచనలు కలిగిన వారితో సహవాసం చేస్తే మన జీవితాలు కూడా పాడైపోతూ ఉంటాయి అయితే వీళ్ళందరికీ దేవుడు తెలియదా అంటే అమ్నోనికి దేవుడు తెలుసు యహోనాదాబుకి దేవుడు ఎవరో తెలుసు అప్షాలాముకి దేవుడెవరో తెలుసు అహితోపేలకి దేవుడెవరో తెలుసు రహబాముకు కూడా దేవుడెవరో తెలుసు కానీ వీళ్ళందరూ కూడా దేవుడు తెలుసు కానీ దేవుని యొక్క ఆలోచన ఏదో తెలియదు దేవుడు తెలుసు కానీ దేవుని యొక్క మార్గం ఏదో తెలియదు అందుకే చెడు ఆలోచన తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నారు ఒకవేళ ఈరోజు నువ్వు దేవుడిని తెలుసుకోవడం మంచిదే కానీ దేవుని ఆలోచన ప్రకారము నడవడం ఎంతైనా శ్రేయస్సుకరం దేవుని యొక్క ఆలోచన తీసుకొని ముందుకెళ్లడమో ఎంతైనా మంచిది అలా దేవుని ఆలోచన మనకి ఇచ్చే వాళ్ళతో సహవాసం చేయాలి మంచి ఆలోచన కలిగిన వ్యక్తులతో మనం సహవాసం చేస్తే మంచి మార్గంలో నడవగలము అయితే బైబిల్ గ్రంథంలో ఒక అన్యుడైన వ్యక్తి ఒక గొప్ప ప్రవక్తకి రీతిగా చెప్తూ ఉన్నాడు చూడండి నిర్కమా కాండం పద్దెనిమిదో అధ్యాయము ఇరవై నాలుగో వచనము ఇరవై ఐదో వచనం చదువుకుంటాం ఒక అన్యుడైన వ్యక్తి ఒక గొప్ప ప్రవక్త గొప్ప నాయకుడైనటువంటి వ్యక్తితో ఇలా చెప్తూ ఉన్నాడు మోషే తన మామ మాట విని అతడు చెప్పినదంతయు చేశాను ఈ స్థాయిలందరిలో సామర్థ్యం గల మనుషుల్ని ఏర్పరచుకొని వెయ్యి మందికి ఒకనిగాను గాను నూరు మందికి ఒకనిగాను గాను మందికి ఒకనిగాను గాను పది మందికి ఒకనిగాను న్యాయాధిపతులను ఏర్పాటు చేసి వారిని ప్రజల మీద ప్రధానులుగా నియమించను మోసే మామైన ఇత్రు ఒక అన్యుడు విగ్రహాదానం చేసుకునేటువంటి ఒక వ్యక్తి మోషే దగ్గరికి వచ్చి ఒక మంచి సలహా ఇచ్చాడు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంతమంది స్థాయిలకు వాళ్ళకి నువ్వు న్యాయం తీర్చలేవు ఇలా పది మందికి ఒకరుగా యాభై మందికి ఒకరుగా నువ్వు నియమించమని చెప్తే మోసే ఆలోచన తీసుకున్నట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం దేవుణ్ణ మన స్తోత్రం దేవుడు ఎవరో తెలియనటువంటి వ్యక్తి ఒక మంచి ఆలోచన ఇస్తున్నాడు మరి ప్రభు ఎవరో నీకు తెలుసు ఏదో నీకు తెలుసు నీ యొక్క సంఘంలో ఉన్న విశ్వాసులకి ఏ ఆలోచన నువ్వు చెప్తూ ఉన్నావు సంఘంలో ఉన్న విశ్వాసులు ఈరోజు చెడిపోవడానికి కారణమో సంఘంలో చెడ్డ ఆలోచన చెప్పేటువంటి వ్యక్తులు బయలుదేరడమే ఈరోజు మనుషులు చెడిపోవడానికి కారణమో నీ స్నేహితులే నిన్ను చెడగొడుతూ ఉన్నారు నామానికి స్తోత్రం ఎవరైనా మనల్ని నువ్వెందుకు ఇలా దొంగగా మారావు అంటే లేకపోతే ఇలా ఎందుకు తాగుబోతుగా మారావు అంటే పలాని వ్యక్తితో నేను స్నేహం చేశాను వాళ్ళే నన్ను ఇలా మార్చారని ఎంతోమంది మనకు చెప్తూ ఉంటారు కాబట్టి అలా ఒక వ్యక్తి వల్ల ఇంకొక వ్యక్తి పాపంలోకి నెట్టబడుతున్నాడు ఒక వ్యక్తి వల్ల ఇంకొక వ్యక్తి చెడును అలవాటు చేసుకుంటూ ఉన్నాడు ఏ ఒక్కరు కూడా నేను యేసు ప్రభువుని నమ్మిన తర్వాత ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత చెడిపోయాను అని చెప్పిన వ్యక్తిని మనం ఎక్కడా చూడడం లేదు ఎందుకంటే యేసు ప్రభు చెడిపోయిన వాళ్ళని బాగు చేసే దేవుడు మన ప్రభాని యేసు క్రీస్తువారై ఉన్నారు దేవుని నామానికి స్తోత్రం అందుకే బైబిల్లో సెలవి పడుతుంది ఏప్రిల్ రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము పదహార వచనం పదిహేడవ వచనంలో మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనం వ్రాసిన వారిని మరణము అవశ్యము ఆ శాసనమును వ్రాసినవాడు మరణము పొందితేనే అది చెల్లును అది వ్రాసిన వాడు జీవించుండగా అది ఎప్పుడైనా చెల్లునా నామానికి స్తోత్రం మరణ శాసనం రాసిన వాని యొక్క మరణము అవశ్యమని బైబుల్ సెలవిస్తుంది ఎవరైతే మరణ శాసనం రాశారో వాళ్ళు మరణించాలట ఈరోజు ఏ గ్రంథమైనా ఎవరైనా రాస్తూ ఉంటే ఆ గ్రంథం ముగించిన తర్వాత నువ్వు మరణిస్తావని తెలిస్తే ఆ గ్రంథాన్ని ఎవరు రాయరు ఈరోజు పుస్తకాలు అనేక మంది రాస్తున్నారు గ్రంథాలు అనేక మంది రాస్తున్నారు మరి ఆ గ్రంథాల తర్వాత నువ్వు మరణిస్తావని చెప్తే ఎవరు కూడా ఆ గ్రంథాలు రాయరు కానీ యేసు ప్రభుకి తెలుసు మరణ శాసనాన్ని రాసింది ప్రభు ఆయన యేసు క్రీస్తు కాబట్టి మరణ శాసనం రాసిన ఆయన మరణించాలని తెలుసు అందుకే మరణ శాసనం రాశాడు ఆయన ఎందుకు మరణించాడంటే చెడ్డవాళ్ళు మరణించడం ప్రభుకి ఇష్టం లేదు ఈరోజు ఎంతోమంది మంచి వాళ్ళ కోసం ఎంతోమంది మరణిస్తున్నారు ఎంతోమంది సినిమా యాక్టర్లు మరణిస్తే వారి కోసం వాళ్ళ ఫ్యాన్స్ మరణించడం మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మంచి వ్యక్తుల కొరకు మరణించడానికి ఎంతోమంది ముందుకొస్తున్నారు కానీ యేసు ప్రభు మరణించింది చెడిపోయినటువంటి వ్యక్తుల కొరకు చెడిపోయిన వ్యక్తుల్ని బాగు చేయడానికి ఏ రక్తము ఈ భూమి మీద మనిషి యొక్క పాపాన్ని కడగడానికి వినియోగింపబడదు కానీ ఏసుప్రభు యొక్క రక్తము విలువ కట్టలేనటువంటి రక్తము పరిశుద్ధమైన రక్తము కాబట్టి మరణ శాసం ఆయన రాశాడు కనుకనే ఆయన మరణించడానికి ఇష్టపడ్డాడు మరణ శాసనం ఒక మరణ శాసనం రాసినటువంటి వ్యక్తి మరణిస్తేనే ఆ మరణ శాసనం చెల్లుబాటు అవుద్ది కాబట్టి నామానికి స్తోత్రములు ప్రభాయి యేసు క్రీస్తు నీ కొరకు నా కొరకు మరణించడానికి ఇష్టపడి ఆ మరణం ద్వారా నిన్ను నన్ను రక్షించాడు ఇంతకీ గొప్ప ఆలోచనకర్త ఎవరైనా భూమి మీద ఉన్నారు అంటే గొప్ప స్నేహితుడు ఎవరైనా ఉన్నారు అంటే ఒక ప్రభాన యేసు క్రీస్తే గొప్ప ఆలోచనకర్త అయి ఉన్నారు ఆ ప్రబాయిన యేసు క్రీస్తే మంచి స్నేహితుడై ఉన్నాడు కాబట్టి ఈరోజు నువ్వు ఆలోచన చేయాలంటే అందుకే పాత నిబంధన గ్రంథంలో దావీదు మహారాజైనా సమూహలైనా ఇంకెంత ఇన్ని గొప్ప భక్తులైనా ఎక్కడికి వెళ్ళాలన్నా యుద్ధానికి వెళ్ళాలన్నా దేవుని దగ్గర విచారణ చేసేవాళ్ళు దేవుని యొక్క ఆలోచన తీసుకొని ముందుకెళ్ళేటువంటి మనం చూస్తూ ఉన్నాం కాబట్టి దేవుని నామానికి స్తోత్రం ఈరోజు నీ ఆలోచన చెడుగా ఉంటే నీ మార్గం అంతా కూడా చెడుగా ఉంటుంది కాబట్టి ఆలోచన తీసుకునే ముందు స్నేహితులను అడగవద్దు నువ్వేదైనా పని ప్రారంభించాలనుకున్నప్పుడు నీ బంధువులను అడగవద్దు నీవే పని పూనుకున్నా నువ్వెవరిని కూడా సంప్రదించాల్సిన అవసరం లేదు కానీ మొదట దేవుని సన్నిధిలో దేవుని కొరకు దేవుని ఆలోచన కొరకు తలంపుల కొరకు మనం కనిపెట్టే వ్యక్తులుగా ఉండాలి దేవుని నామానికి స్తోత్రం కాబట్టి బైబిల్ గ్రంథం రాయబడుతుంది తామితుల గ్రంథం పదిహేనో అధ్యాయము ఇరవై రెండవ వచనంలో ఈ రీతిగా రాయబడుతుంది ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు పెద్దవగును అలాగే ఇరవై ఒకటో అధ్యాయము ముప్పై వచనం చదువుకుంటాం సామెతల గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం ముప్పై వచనంలో యహోవాకు విరోధమైన జ్ఞానమైన వివేచనను ఆలోచనను నిలవదు కాబట్టి దేవునికి విరోధంగా నువ్వు ఏ ఆలోచన చేసినా దేవునికి విరోధముగా నీకు ఏ జ్ఞానము కలిగున్నా ఏ వివేచన కలిగున్నా అవన్నీ కూడా వ్యర్థమని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది కాబట్టి ఏ ఆలోచన తీసుకుంటూ ఉన్నాం ఒకవేళ స్నేహితులు నీకు చెడు ఆలోచన కలిగిస్తే దాని ప్రకారం నడుచుకునే వాళ్ళు ఎంతోమంది ఈరోజు సమాజంలో మనం చూస్తున్నాము డ్రగ్స్కి అలవాటు పడిన వాళ్ళు ఎంతోమంది ఈరోజు మనం చూస్తూ ఉన్నాము తాగుడికి అలవాటు పడిన వాళ్ళు ఎంతోమంది ఈరోజు ఎంతోమంది భయంకరమైనటువంటి కార్యాల్లో ఉన్నారు నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఆ బ్రాహ్మిన్స్ ఫ్యామిలీ ఒకే ఒక కుమారుడు అతను చదువుకోవడానికి చెన్నైకి పంపించడం వలన ఫాదరు అలా చెన్నైకి వెళ్ళినటువంటి ఆ వ్యక్తి చాలా టాపరు మంచిగా చదువుకుంటాడు చాలా మంచి మార్క్స్ చాలా మెరిట్ స్టూడెంట్ అలాంటి వ్యక్తికి డ్రగ్స్ అలవాటు అయ్యాయి ఎందుకు అలవాటు అయ్యాయి అంటే అతను రూమ్మెంట్సే డ్రగ్స్ అలవాటు చేశారు ఆ డ్రగ్స్ వల్ల చివరికి అతను మరణించాల్సి వచ్చింది కాబట్టి దేవుని నామానికి స్తోత్రం నీ స్నేహితులు చెడ్డవారు అందుకే చాలామంది చెప్తారు నీ స్నేహితుడు ఎవరో చెప్పు నీ క్యారెక్టర్ చెప్తామని కాబట్టి నీ వ్యక్తిత్వం తెలియాలంటే నీ స్నేహితులు ఎవరో తెలుసుకుంటే చాలు నువ్వు ఎలాంటి వ్యక్తి ఏ ఆలోచన కలుగున్నావో నీ స్నేహితుల నీ స్నేహితుల యొక్క గురించి కనుక్కుంటే చాలు కాబట్టి నీ స్నేహం మంచిదిగా ఉండాలి నీ ఆలోచన మంచిదిగా ఉండాలంటే మన స్నేహితుడు ప్రభాన యేసు క్రీస్తు మాల ఆలోచనకర్త ప్రభాన యేసు క్రీస్తు కాబట్టి ఉదయకాలము నీ ఆలోచన నిన్ను పతనం చేసేదిగా ఉండకూడదు అమ్నోన్ యొక్క దుష్ట ఆలోచన ఎహోనాదాబు యొక్క కపటమైనటువంటి వ్యక్తిగా ఉండి ఇచ్చిన దుష్ట ఆలోచన అమ్నోను పతనానికి దారి తీసింది అహితో పేలిచ్చినటువంటి దుష్ట ఆలోచన అప్షోలోము పతనానికి దారి తీసింది రెహబాముకి యవనస్తులు ఇచ్చినటువంటి ఆలోచన దేశం రెండు భాగాలుగా దేశము పది భాగాలు ఎరోబామికి రెండు భాగాలు ఇతనికి మిగిలిపోయేటట్టు చేసింది కాబట్టి దేవుని నామానికి స్తోత్రం మన స్నేహితులు మన బంధువులు మనకున్నటువంటి వారందరూ కూడా మంచి ఆలోచన ఇచ్చేవాళ్ళుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు మనం కూడా అలాంటి వ్యక్తులతో మంచి ఆత్మ సంబంధమైన వ్యక్తులతో మనం స్నేహం చేస్తే మనకు మంచి ఆలోచనలు వస్తాయి దుస్తుల సాంగత్యము మంచి నడవడిని చెడుపును అని రాయబడుతుంది కాబట్టి దుష్ట సాంగత్యాన్ని విడిచిపెట్టి దేవుని పిల్లలతో సహవాసం చేసేటువంటి ఆ గొప్ప భాగ్యము అలాగే నిజ స్నేహితుడు గొప్ప ఆలోచనకర్త అయిన ప్రభు అయిన యేసుక్రీస్తుని వెంబడించవలసిందిగా ఈ యొక్క ఈ మాటలు మీకు తెలియజేస్తూ ఉన్నాము ఆమె ప్రార్థన చేసుకుంటాము మహోన్నతులకు దేవ మీకు అందనాలు స్థుతులు జల్లిస్తూ ఉన్నాము ప్రభా ఇదిగోనైన భూమి మీద మనిషిని యొక్క ఆలోచన అనేకమైన కానీ హోవ యొక్క తీర్మానమే స్థిరమని రాయబడుతుంది ప్రభ ఎంతో మందినైనా ప్రభ మిమ్మల్ని తెలుసుకున్నప్పటికీ ఆలోచనలు చెడిపోబట్టే ప్రభ వంకర మార్గంలో వెళ్ళబట్టే ప్రభ పతనానికి వెళ్ళారు మరణాన్ని తెచ్చుకున్నాడు పాపాన్ని కొని తెచ్చుకున్నారు ప్రభ తల్లులతోనే పాపము అయా సహోదరులతోనే పాపం చేసి వాళ్ళ మరణాన్ని వాళ్ళే తెచ్చుకున్నట్లు అయా దేవుని గ్రంథంలో మాకు మీరు చూపించావు ప్రభ మీకు వందనాలు మా ఆలోచనలు ఎలా ఉన్నాయి మా స్నేహితులు ఎలాంటి వారితో మేము సహవాసం చేస్తున్నాం ప్రభా ఎక్కడ నివసిస్తున్నాం తండ్రి దుష్ట ఆలోచన చెప్ప నడుస్తున్నామేమో పాపుల మార్గంలో నిలుస్తున్నామేమో ప్రభ అపహాసుకులు చోట కూర్చుంటున్నామేమో ప్రభ అలాంటి కార్యాలన్నింటినీ విడిచిపెట్టి మా ఆలోచన కర్తవైన నిన్ను వెంబడించి మా కొరకు మరణించి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని రుజువుపరుచుకున్నటువంటి మా గొప్ప దేవుడు అయినటువంటి మా స్నేహితుడు అయినటువంటి నిన్ను వెంబడించే భాగ్యం నాకు వింటున్న మీ బిడ్డలకు అనుగ్రహించు మరి యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె